Devi Prasad. Yeah, Devi Prasad. Devi Prasad garu vinipattinda? కేసీఆర్ గారి పాత్ర ఉంది అంతా ఆయన చెప్పినట్టే చేసామని చెప్పే వార్తల్ని బయటికి పంపడం ద్వారా రాబోయే జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో తెచ్చుకునే ఎత్తుగడగా బీజేపీ చెప్తా ఉంది. ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఈ లీక్ అవసరం లేదు లేకుంటే అదే ప్రభాకర్ గారు అన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ లీకులు స్ప్రెడ్ చేసి ఎమ్మెల్యేలను భయపెట్టి ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా పార్టీలోకి తీసుకోబోతుంది అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్నను వారు ముందు పెట్టారు. నేనేమంటున్నా ప్రధానమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రి గారు లెవెల్ కాదు ప్రధానమంత్రి 40 మంది నాతో టచ్ లో ఉన్నారని వెస్ట్ బెంగాల్ ఎన్నికల సందర్భంగా మాట్లాడినటువంటి విషయం ప్రభాకర్ కు తెలియంది కాదు. డెఫినెట్ గా ఎన్నికలప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ కోసం లక్ష్మణ్ కూడా మాట్లాడినది ఆగస్ట్ లో సంక్షోభ వ్యవస్థని లక్ష్మణ్ గారు అన్నారు 25 మంది ఎమ్మెల్యేలు పోతున్నారని కిషన్ రెడ్డి గారు అన్నారు. ఇట్లా ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్లు గా ఇలా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నదనే భావన కూడా కలుగుతా ఉంది. వేరే పార్టీలకు పోతున్నటువంటి విషయాలు వీళ్ళెందుకు చేస్తున్నారు వీళ్ళకేమైనా సమాచారం ఉందా చెప్పాలి కదా విజయ్ గారు. కేవలం ఇప్పుడు 25 మంది పోతారా 30 మంది పోతారా 38 మంది పోతారా ఈ అని రోజు చెప్తానే ఉన్నారు. కానీ జరుగుతున్న తతంగం ఏంది ఇద్దరో ముగ్గురో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అఫీషియల్ గా ముగ్గురు అనుకుంటా బహుశా ముగ్గురు పోయారు ఇంకా పోతే పోతలేము ఎవరైనా ఇప్పటికైతే పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేకుండా అయిపోతుందా. దీని తర్వాత అసలు లోక్సభ ఎన్నికల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ ఉండదు మొత్తం బీజేపీకి సరెండర్ అవుతాను ఒకరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లో విలీనం అవుతాను ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి ఏమి జరగవు విజయ్ గారు. డెఫినెట్ గా అధికారం లేనప్పుడు అధికారం కోసం స్పేస్ కోసం రకరకాలుగా పోతారు. అయినంత మాత్రాన రాజకీయ పార్టీగా మేము ఉండకుండా పోతామా మళ్ళీ రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పూజించకుండా ఉంటామా. డెఫినెట్ గా తెలంగాణలో బీఆర్ఎస్ అనేటువంటిది ఒక బలమైనటువంటి శక్తి. ఈ శక్తిని ఎంతో కొంత డ్యామేజ్ చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవాళ కాళేశ్వరం మీద ఇంత హంగామా చేసి ప్రచారం చేసి రకరకాలు చేసారు. ఇవాళ రిపేర్లు జరుగుతున్నాయి కదా జరిగి మళ్ళీ నీరు ఇవ్వాలని ఒక భావన అయితే ఒత్తిడి వచ్చింది కదా వచ్చి మొత్తం అవి తీస్తే చాలు మిగతాది సేఫ్ అనేటువంటిది నిండా పత్రికలు అవి ఏ మేరకు నిజాలు ఏంటి అనేటువంటి పక్కకు పెట్టి డెఫినెట్ గా ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగినటువంటి లోపాలని అది ముఖ్యమంత్రికి మోర్బి బ్రిడ్జ్ పోయింది మొన్న దానికి ఎవరు మన ముఖ్యమంత్రిని ఏమైనా సమన్ చేసారా విజయ్ గారు. ఎంతమంది చనిపోయారు 141 మంది చనిపోయారు ఒక్క ప్రాణమన పోయిందా ఇక్కడ అవినీతి జరిగింది అనేటువంటి ఒక ఆరోపణ వస్తా ఉంది. అది అవినీతి అవునా కాదా టెక్నికల్ డిఫాల్టా డిజైన్ డిఫాల్టా ఏం డిఫాల్ట్ అనేటువంటి అంశం మీద ఇంకా తేలనే లేదు. అవినీతికి సంబంధించి ఎవరైనా అవినీతి ఉంటే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి విచారణ చేసుకోమని బాటంగానే మేము ప్రకటించాం. కాబట్టి ఇవన్నీ ఎక్కడన్నా ఒక ఏ ప్రాజెక్ట్ నుంచన్నా మీరు భారతదేశంలో ఈ నీళ్ళు అయింది మనం చూస్తా ఉన్నాము. అప్పుడెప్పుడో ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే అప్పుడు ఉన్నటువంటి శాస్త్రి గారు రాజీనామా ఈ మాట మాట్లాడుతున్నారు జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ కి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేటువంటి మాట వస్తా ఉంది. ఏం ఛాలెంజింగ్ విజయ్ గారు ఇప్పుడు మేము 1.8% తేడాతో స్థానాల్లో ప్రతిపక్షంగా ఉన్నాం. రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా మేము విస్తృతమైనటువంటి ప్రచారం చేసినాం. 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు విస్తృతంగా ప్రచారం తీసుకుపోయినాం ప్రజల దగ్గరికి పోయినాం. డెఫినెట్ గా ప్రజల నుంచి మాకు బస్సు యాత్ర ద్వారా కావచ్చు మిగతా ద్వారా కావచ్చు స్పందన ఏమి ఎక్కడ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి స్పందన తీవ్రంగా ఎక్కడ కూడా కనపడినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి గత ఓటింగ్ శాతాన్ని నిలుపుకుంటూనే ముందుకు పోతాం అనేటువంటి ఒక విశ్వాసం అయితే మాకు ఉంది విజయ్ గారు. ప్రజలు నిజంగానే బీఆర్ ఇప్పుడు ఇక్కడ 2-3 జరుగుతాయి లోక్సభ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ కి సంబంధం అని 2 పార్టీలు చేసినటువంటి ప్రచారం కావచ్చు. మైనార్టీలకు సంబంధించి ఒకవైపుకు మైనార్టీలు అందరూ ఒక పార్టీకి నెట్టి మిగతా వాళ్ళని పోల్రైజ్ చేసేటువంటి పద్ధతి కావచ్చు. ఇది కేసీఆర్ ఎన్నికలు కావు ఎన్నికలు కావు ఇవి కేవలం దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలని ప్రచారం చేసేటువంటి అంశాలు కావచ్చు. ఇవన్నిటికీ పక్కకు పెట్టి రేపు లోక్సభలో కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు ఉండాలి ప్రశ్నించాలి మన వైపు పోరాడాలి అనేటువంటి బాధన ఒకవైపు మేము తీసుకుపోయినాం. దీన్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారనేది పొరపాటు ఒకవేళ జరుగు అనుకుందాం మొత్తం ఓటమే జరిగింది ఏమైతుంది విజయ్ గారు. మేము మాకేమి రావనుకోండి ఏం జరుగుతుంది పార్టీ పోతుందా అట్లా అట్లా పోయినాయా పార్టీలు
దేశంలో అనేక పార్టీలు రాజకీయాల్లో గెలుపోవటం సహజములు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి స్థానాలు గతంలో లాగా లేవు కదా రాజకీయాలు, అది సమస్య. ఇప్పుడు అందులో మీ పార్టీ పాత్ర కూడా ప్రముఖంగానే ఉంది. ఇప్పుడు దాకా సిఎల్పిని విలీనం చేసుకున్న చరిత్ర చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఒక అదే జాతీయ పార్టీ, ఆ పార్టీ ఎట్లా విలీనం అవుతుంది? బట్ లెజిస్లేచర్ పార్టీ అనే దాన్ని సపరేట్ గా చూపించి ఇంతమంది వస్తే విలీనం చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉందని స్పీకర్లు లేదంటే మండలిలోనేమో చైర్మన్లు నిర్ణయాలు తీసేసుకున్నారు. అట్లానే ఇప్పుడు మీ మీద కనీసం ఉండొచ్చు జూన్ 4 తర్వాత 39లో ఎంతమంది రావాలి, 28 మంది రావాలి, దానికోసం చేస్తారని ఇట్లాంటి చర్చ జరుగుతుంది. విజయ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదా, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ మీద గుర్తు తెలిసి ఇంకొక దానికి పోతే ఆయన డిస్క్వాలిఫై చేయాలని రాహుల్ గారు. దయాకర్ గారు, దయాకర్ గారు, జూన్ 4 తర్వాత ఏం జరగబోతా ఉంది? మీరేమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారా?